హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. మటన్ పచ్చడి ప్రిపేర్ చేశానండి. దీనికి కావాల్సిన మసాలాని మనం రెడీమేడ్గా తెచ్చి వాడితే బాగుండదు, అందుకనేసి ఇంట్లో మటన్ మసాలా ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూద్దాము. ధనియాలు ఒక కప్ వరకు తీసుకున్నాను, 50 గ్రాములు ఉంటాయండి. వీటిని దోరగా వేయించుకొని ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత లవంగాలు 25 గ్రామ్స్ తీసుకున్నాను. 2 బిర్యానీ ఆకులు, స్టార్ అనాస్ని ఒక 3-4 తీసుకోవాలి. ఇలా తుంపి వేసుకుంటున్నాను. తర్వాత జీలకర్రని కూడా వేసుకొని బాగా వేయించుకొని దోరగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత దాల్చిన చెక్కని కూడా వేసుకొని వేయించుకోవాలి. వీటన్నిటిని కూడా వేరొక గిన్నెలోకి తీసుకున్న తర్వాత మిరియాలు 2 స్పూన్లు, ఆవాలు 1 స్పూను, అలాగే ఇలాచి 5-6 తీసుకోవాలి. మరాఠీ మొగ్గులు 3-4 తీసుకుంటున్నాను. తర్వాత ఎల్లిపాయలను కూడా 1-10 వరకు తీసుకోవాలి. ఎండుమిర్చి 1-5 తీసుకుంటున్నాను. తర్వాత కొద్దిగా కరివేపాకును తీసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. నేను ఇక్కడ పసుపు కొమ్ములని యాడ్ చేసుకున్నానండి. పసుపు అయినా 1 చిటికెడు యాడ్ చేసుకోవచ్చు 1 స్పూన్ వరకు. తర్వాత ఇది వచ్చేసి కసూరి మేతి అండి, ఇంట్లోనే తయారు చేశాను. మనం బయట నుంచి తెచ్చేదైతే ఆకులు మాత్రమే ఉంటాయి కదా, నేను ఇక్కడ కాడలతో సహా వేశాను. మంచి వాసన వస్తుందన్నమాట. ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత పొడిగా ఉన్న మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ చేసుకోవాలి. దీని 1 స్పూన్ ఉప్పు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే దాన్నైనా వేసుకోవచ్చు. నా దగ్గర ఎండు కొబ్బరి లేదండి, అందుకనేసి నేను కొబ్బరి పొడిని యాడ్ చేసుకుంటున్నాను. కొబ్బరి పొడిని యాడ్ చేసుకున్న తర్వాత ఫైన్గా పౌడర్ చేసుకొని మనం ఏటేట్గా ఉన్న ఏదైనా డబ్బాలో స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ పాటు పాడవకుండా ఉంటుందండి. మీరు కూడా మటన్ మసాలాని ఈ విధంగా ప్రిపేర్ చేసి వాడి చూడండి, ఎంత రుచిగా ఉంటుందో కూర అనేది. అలాగే మన ఛానల్లో అన్ని రకాల మసాలా పొడులు తయారు చేసుకునే విధానాన్ని ప్రిపేర్ చేసి పెట్టానండి, ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.